జగిత్యాలలో గంజాయి దందా గుట్టురట్టయింది. బైక్ పై గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని మాల్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. రాయకల్ శివారులో వాహనాల తనిఖీలో 1.5 కిలోల గంజాయి, ఒక బైకు, 3 సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో జగిత్యాల రూరల్ మాల్యాల వరంగల్ పోలీస్ స్టేషన్లో గంజాయికి సంబంధించిన కేసుల్లో పట్టుబడిన వారిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ రఘుచందర్ ప్రెస్ మీట్ లో తెలిపారు. బైక్ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇందులో నిందితుడు అతను సీసీఎస్ క్రెడిట్ కాన్సెప్ట్ యొక్క గీతవారు కోడు కూడా రాయేసి దాన్ని జగిత్యాల పట్టణం. తర్వాత రెండో వ్యక్తి ఏంటంటే ఆర్గుల సాహిబ్ కుమార్, ఇద్దరు కూడా జగిత్యాల పట్టణం. ఈ ఇద్దరు కూడా ఏంటంటే అలవాటు పడిన నేరస్తులు. గతంలో కూడా ఇద్దరి మీద 3 కేసులు ఉన్నాయి. రాజేష్ అనే వ్యక్తి కూడా గతంలో నెక్కొండ పోలీసులో దొరికింది. జగిత్యాల రూరల్ అండ్ టౌన్ పోలీసులు 2 కేసులు. తర్వాత ఆర్గుల సాయి కుమార్ అని కూడా ఇదే కూడా గతంలో సేమ్ అది ఏంటంటే సీసీఐ వీళ్ళు అక్కడ కూడా అక్కడి నుంచి బాల్ చేసి వచ్చుకొని అతని ద్వారా ఇక్కడ వీళ్ళు ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మి ఎక్కువ లాభం పొందాలని చేసుకున్నారు. వీళ్ళ దగ్గర మైనర్ తోటి ఎవరైతే ఉన్నారో గతంలో అరెస్ట్ చేశాను. ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా